హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ లలిత పరమేశ్వరిని కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి గడపంతా నీట్గా శుభ్రం చేసేసుకొని పసుపు కుంకుమంతో అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నా ఇళ్ళీ మామూలుగా నేను వేసే రంగోలీ అనమాట, రంగోలీ డిజైన్స్ వేసుకుంటాను కలర్ కలర్గా. పండగ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ విధంగానే నేను రెడీ చేసుకుంటాను. సరే, యాజ్ యూజువల్గా ఈ విధంగానే రంగువల్లతో అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ రెడీ చేసుకున్నాను. మొత్తము చూసారు కదా, ఇక్కడ ఓంశక్తి అమ్మ, లక్ష్మమ్మ ఇద్దరికీ సరే నీట్గా పసుపు కుంకాలతో రెడీ చేసేసి అమ్మవారిని కూడా చిన్న కమల ముగ్గు వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని చిన్న వీడియో క్లిప్ పెట్టాను. సరే, ఇంకా ఇదంతా అయిపోయినాక మార్నింగ్ నా మామూలు డైలీ పూజ ఎలా చేసుకుంటానో డైలీ పూజ ఆ విధంగా చేసేసుకున్నాను అనమాట. సరే, సాయంత్రం వచ్చేసి అమ్మవారికి నీట్గా పీట వేసుకొని అమ్మవారిని స్వామివారిని కూర్చోబెట్టుకున్నాను. కూర్చోబెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. అట్లే కుబేరుని కూడా కూర్చోబెట్టుకున్నాను. చూసారు కదా, ఈ పూజకు అంతా ఏర్పాట్లు చేస్తున్నాను అనమాట. ముందుగా అరిటాకు తీసుకొని అరిటాకు మీద కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ పోసి దా ఫోటో అరిటాకు మీద వచ్చేసి స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టాను. అక్కడ ఒక చిన్న ప్లేటు వచ్చేసి దాంట్లో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం ఉంది, అది స్వామివారు అమ్మవారిని ఇద్దరిని కూర్చోబెట్టాను అనమాట. అక్కడ కూడా కొంచెం బియ్యం పోసి తమలపాకు మీద కొంచెం బియ్యము పసుపు కుంకుమ వేసి కూర్చోబెట్టాను స్వామివారిని. ఈ చుట్టుపక్కల వచ్చేసి చిన్న చిన్న కుండలో బాగా ముచ్చటగా పసుపు నిండు పసుపు పూసి కుంకుమ పెట్టి మనకున్నంతలో కందిపప్పు, బియ్యము, రాగి సాల్ట్, పెసరపప్పు ఈ విధంగా ఒక 5 అయినా పెట్టుకోవచ్చు, 9 అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అట్లా స్వామివారి చుట్టూ పెట్టున్నాను అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనకి ధనానికి కానీ మళ్ళాక వచ్చేసి పప్పుకి అన్నానికి దేనికి లోటు ఉండకూడదు అనే సంకేతంతో ఈ విధంగా పెడతారనమాట. కొందరు డబ్బులు కూడా పెడతారు, డబ్బులు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కొన్ని యాలక్కాయలు కూడా పెట్టచ్చు, అమ్మవారికి యాలక్కాయలు అంటే కూడా చాలా ఇష్టం. యాలక్కాయలు ఎందుకు పెడతారంటే మనకి ఏదన్నా రుణ బాధలు ఉంటే తొలగిపోతుంది అనమాట. అమ్మవారికి మాలగా కుట్టి కూడా వేయచ్చు, లేదా అమ్మ పాదాల దగ్గర కూడా ఉత్త యాలక్కాయలు మాత్రం పెట్టినా కూడా చాలు. మళ్ళీ ఆ యాలక్కాయలు మనం ఏం చేసుకోవాలి అంటే, మనం ఏదైనా స్వీట్ అమ్మవారికే చేస్తాం కదా, పాయసం కానీ తీపన్నం కానీ, వాటికి మాత్రమే ఆ యాలక్కాయలు వాడాలి. ఇంకా దేనికి నాన్ వెజ్కి అంతా వాడకూడదు అనమాట. ఇక్కడ చూసినట్టయితే కుబేరుండి మామూలుగా ముగ్గు వేసుకుంటున్నాను. ఇది కుబేరుని ఇట్లా కూర్చోబెట్టి దాని మీద 1 రూపీ కాయిన్ పెట్టి పసుపు కుంకుమ వేసుకొని ఒక్కొక్క రోజాపువ్వు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి అన్నమాట, ఆ నెంబర్ ప్రకారంగా వేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఈ నెంబర్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇట్లా 3 బాక్సెస్గా రావాలన్నమాట, ఇటు 3, ఇటు 3, ఇటు 3. మనం ఎటువైపు చూసినా 3-3 ఉండాలి. కుబేరుని ముగ్గు అనమాట ఇది. ఇది మెయిన్, ఈ పూజల మెయిన్ ప్రాసెస్ అనమాట ఇది, కుబేరుని ముగ్గు. చూసారు కదా, 27, 20, 25 ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఈ ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం పసుపు కుంకుమ చల్లి దీని మీద 1 రూపీ కాయిన్ పెట్టి అక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టి ఒక రోజాపువ్వు పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది మెయిన్గా ఎందుకు చేస్తారంటే కుబేరుడికి ఈ విధంగా చేస్తే ఇష్టం అన్నమాట. అక్షయ తృతి రోజు, అక్షయ తృతి రోజు ఈ విధంగా కుబేరుడికి చేసుకోవడం వల్ల మనకు కూడా ధన ధాన్యాలు అనేది బాగా అభివృద్ధి పొందుతుందన్నమాట. ఎలాగైతే కుబేరుడు శివానుగ్రహంతో బాగా ధనవంతుడు అయ్యాడో మనం కూడా అలాగ అవ్వాలని ఆయనకి ఇష్టమైన ఈ ముగ్గు వేసుకుంటాం అన్నమాట ఈరోజు. ఒకప్పుడు కుబేరుడు కూడా ఆయన బతుకున్న కాలము ఎవ్వరికి 1 రూపాయి కూడా ఇచ్చేవాడు కాదనమాట. చాలా అంటే ఒకరికి పెట్టాలంటే ఆయనకు మనస్తత్వం ఉండేది కాదు, ఎంతైనా ఆయనకే కావాలి ఉండే దాంట్లో అనేసి ఆయన ఎవ్వరికి బిచ్చం కూడా పెట్టేవాడు కాదు. అలా ఉండగా ఆయనకు లాస్ట్ మరణం వచ్చిన తర్వాత ఒకరోజు శివరాత్రి రోజు అంతా మేలుకొని ఆయన ఆకలితో ఉండిపోతాడు, ఆయనకు కొంచెం అనారోగ్యం వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయేసరికి శివుడి కాడే ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు ఉపవాసం ఉండి స్వామిని అన్నీ చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. చివరికి ఆయన వచ్చేసి కైలాసానికి చేరతాడనమాట కుబేరుడు. చేరిన తర్వాత అక్కడ శివానుగ్రహంతో ఆయన 4 దిక్కులకి అధిపతి అయ్యి కుబేరుడు అవుతాడనమాట. కాబట్టి కుబేరుడు అంత ధనవంతుడు,
ఇంకా మనం అలా కూడా ఉండాలనేసి మనము కుబేరుని పూజ అక్షయ తృతీయ రోజు చేసుకోవచ్చు, లేదా మనకు వీలున్నలా ప్రతి ఫ్రైడే చేసుకోవచ్చు. ఫ్రైడే ఫ్రైడే 9 డే 9 వీక్స్ అని కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకు ఏదన్నా అప్పులు ఉంటే పోతాయి, ధనం అనేది కూడా కొంచెం మనకు కొంచెం పెరుగుతుందన్నమాట. కాబట్టి కుబేరు పూజ విశిష్టత ఇదన్నమాట. అంతేకాదు అక్షయ తృతీయ రోజు మనం ఏమన్నా పాపాలు చేసినా అవి రెట్టింపు అవుతాయి, ఏదైనా పుణ్యం చేసినా కూడా అవి రెట్టింపు అవుతాయి అన్నమాట. ఈరోజు మెయిన్గా మనం వచ్చేసి ఒక చిన్న కుండలో, మామూలుగా తాగే నీళ్ళ కుండ ఉంటుంది కదా, ఆ కొత్త కుండలో కడిగి నీట్గా నీళ్ళు ఇచ్చి దాని నిండా నీళ్ళు పెట్టి ఎవరికన్నా చిన్న చిన్న గుడిసెలు ఉండే వాళ్ళకి గన అలా ఇస్తే చాలా మంచిది. మనకు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మనకు ఎండలో పోయడానికి వీలు కాదు, అలాంటి వాళ్ళకి గొడుగు ఇవ్వచ్చు. ఈ ఎండాకాలము బయట చెప్పులు లేకుండా ఉండే వాళ్ళకి చెప్పులు తీసియచ్చు. ఇలా చల్లగా పెరుగు కానీ మజ్జిగ కానీ ఇలాంటి చల్ల వస్తువులు ఇస్తే మనకి ఇంకా చాలా మంచిదన్నమాట అక్షయ తృతీయ రోజు. కాబట్టి మీరు వీలున్నలు ఇవన్నీ చేయిపోయిన పర్లా, ఇంట్లో ప్రసాదం చేసి ఒక పెరుగన్నమే, అదే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక పెరుగన్నమే ఒక ప్రసాదంగా ఇచ్చినా కూడా చాలన్నమాట. ఆ విధంగా ఇచ్చినా కూడా ఈ పూజ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం నీట్గా అమ్మవారిని స్వామివారిని కూర్చోబెట్టి రెడీ చేసేసాను. ఎంత బాగున్నారో చూసారా స్వామివారు అమ్మవారు. ఇంకా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా నాకు తోచినలా 5 మంది ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి నేను పెరుగన్నము మళ్ళాక వచ్చేసి పాయసము, అమ్మవారి రూపం ఎవరో ఒకరు వస్తారు కదా అనేసి భావించి వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. నేను చివరికి అమ్మ దయ వల్ల స్వామి దయ వల్ల కుబేరుని పూజ, వెంకటేశ్వర స్వామి పూజ, లక్ష్మమ్మ పూజ, అందరి పూజ చేసుకున్నాను ఈరోజు. ఇక్కడ చిన్న ప్లేట్లో మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి కుబేరుడు, చిత్రాదేవి, చిత్రరేఖ అమ్మవారు అన్నమాట, వాళ్ళ భార్య ఆయమ్మ, వాళ్ళిద్దరు ప్రతిరూపంగా అక్కడ చిన్న ప్లేట్లో పెట్టి వాళ్ళిద్దరిని కూడా ప్రార్థన చేసుకున్నాను అన్నమాట. అందుకోసం వాళ్ళ సంకేతంగా ఆ విధంగా చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను నేను. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.